ఒక భయంకరమైన అవినీతి పాలన నడుస్తుంది. వందలలో మంత్రులు ముఖ్యమంత్రి గారి కుటుంబంలో వందల కోట్లకు వేల కోట్లకు పడగెత్తుతుంది. ఇంకోవైపు కేసీఆర్ గారు ఆయన కుటుంబ సభ్యులు మంత్రులు ఒక పెద్ద అబద్ధాల పాలనకి తెరవీసింది. అట్లాగే కేసీఆర్ గారు ప్రగతి భవన్లో కూర్చొని పామాసులు పడుకొని అసలు పరిపాలన అనేదే మర్చిపోయిండు. పరిపాలన చేయకుండా ఒక అసమర్థ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి కేసీఆర్ని మా అందరూ గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కేసీఆర్ గారు ఒక అహంకార పూరిత పరిపాలన చేస్తున్నారు, మనందరికీ అర్థమవుతుంది. పాత కాలంలో మీలాంటి సామాన్య ప్రజలు వెళ్తే ముఖ్యమంత్రిని కలిసేవాళ్ళు, మీ సమస్యలు వినేవాళ్ళు, ప్రతిరోజు జరిగేదని అది ఈరోజు ఈ మహానుభావులు 450 కోట్లతో ఒక పెద్ద కోట కట్టుకున్నారు. కట్టుకోవాలి కట్టుకొని సచివాలయం పోరు, ఆఫీసు పోరు, అధికారులతో మీటింగ్లు పెట్టారు. ఇవన్నీ ఏం చేయకుండా కనీసము ఎమ్మెల్యేలకి లోపలికి పర్మిషన్ లేదు, మంత్రులకి లోపలికి పోనీకి లేదు, ఐఏఎస్ ఐఎస్ ఆఫీసర్లకి లోపలికి పోనీ లేదు. ఏం చేస్తారు లోపల చూసారంటే రాజకీయం చేస్తారు, పరిపాలన చేయరు. మాన్యత ఉంచుతామా, వీటిని ఎట్లా తొక్కుదామా, వారికి ఎట్లా ఆ పార్టీని ఎట్లా లోపలికి చేద్దామా, వచ్చే ఎన్నికలు ఎట్లా గెలవాలి, ఏం పని చేద్దామో, ఏం జన్మ స్కీములు పెడతామో, ఇలాంటి వాటితోనే సమయం కారపించినారు తప్ప ఏ మాత్రం కూడా మనిషి సోయి లేకుండా పరిపాలన చేస్తున్నాడు. అట్లాగే అబద్ధాల పుట్ట అప్పుడు దళితులకి సీఎం పోస్ట్ ఇస్తారో లేకపోతే తల కొట్టేసుకుంటారో అని అన్న మహానుభావుడు ఆ రోజు నుంచి అన్న అబద్ధాలు అర్థమే ఉన్నారు. అర్థమే ఉన్నారు కేసీఆర్ పిలిచి అన్నారు, అందరికీ డబ్బులు పెట్టుకుని అన్నారు, వైద్యం రాసన్నారు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. ఏ రకంగా చెప్పుకుంటూ పోతే మొత్తం అబద్ధాలకు అభ్యర్థులాడుకుంటూ పరిపాలన చేస్తున్నారు. అందుకనే మేము ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ చెప్పాలనే ఉద్దేశంతో మాకు ఎలాంటి రాజకీయంగా ఎన్నికల్లో మేము పాల్గొంటలేము, కానీ మేము సొంత డబ్బులు వేసుకొని బస్కిరాయి పెట్టుకొని ఈ బస్సు అట్లా తీసుకొని రాష్ట్రమంతా తిరుగుతున్నాము. దయచేసి వచ్చే ఎన్నికలలో ఈ మహానుభావుడికి మళ్ళీ బీఆర్ఎస్కి కాలుగుర్తు కొట్టేస్తే 35 లక్షల మంది నిరుద్యోగులు కోసపుచ్చుకుంటారు, కోసపడతారు. అట్లాగే 40 లక్షల చిన్న రైతులు కోసపడతారు. అట్లాగే 20 లక్షల మంది ఇంజనీర్లు వృషల ఉంటే పేదవాళ్ళు కోసపడతారు. అట్లాగే భూమి లేని పేద ప్రజలు కోసపడతారు. 25 లక్షల మంది కుటుంబాలు ఇలాంటి చిన్న చిన్న వ్యాపారం చేసిన వాళ్ళు కోసపడుతున్నారు. ఈ రకంగా చూసుకుంటూ పోతే రాష్ట్రం మొత్తం కూడా సర్వనాశనం చేయడానికి ఈ మహానుభావులు ఆ కుటుంబ సభ్యులు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ బండి పట్టలాగా తయారైండ్రు. సో వీళ్ళందరికీ వచ్చేసారి దయచేసి కారు గుర్తుకి ఓడేయకుండా మీరందరూ ఉండగలిగితే ఎవరన్నా కానీ మరి వాళ్ళు ఇంతకంటే ఎవరైనా ఇంత దర్శనం చేసుకోవచ్చు అని అనుకుంటున్నాం మేము. సో వాళ్ళు పోయి కానీ దర్శనం చేస్తే వాళ్ళని కూడా నేర్పిస్తుండే. సో అందుకనే ఈసారి మీరు కారు గుర్తుకు ఓటేయకండి, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి, దయచేసి మీ పక్క వాళ్ళకి చెప్పండి, మీ చుట్టాలు చెప్పండి, ఓటేయకండి, ఓటు వేయొద్దని చెప్పండి. వీళ్ళే కొట్టేయచ్చు, కానీ ఓటు మాత్రం తప్పకుండా వేయాలి. మద్యం తీసుకోకుండా ఓటేయాలి, పైసలు తీసుకోకుండా ఓటేయాలి, కులాన్ని చూడకుండా ఓటేయాలి, మతాన్ని చూడకుండా ఓటేయాలి. ఇంకొక విషయం చెప్పి నేను గమనించుకుంటాను, దయచేసి పింఛన్ ద్వారా చెప్పండి, మనకు వచ్చే 2000 పింఛన్, 3000 పింఛన్ ఎక్కడికి పోను, ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ పింఛన్ దొరుకుతుంది. అట్లాగే రైతు బంధువులు ఎవరు ఆపానికి లేదు, ఎవరు వచ్చినా కానీ మన రైతు బంధు వస్తుంది. అట్లని చెప్పి మేము ఏదో వేరే ఒక పార్టీకి సపోర్ట్ చేసినట్టు కాదు. మీరు ఈ 2 పార్టీలకి కమలం గుర్తుకి కాలు గుర్తు ఓటేయకుండా మిగత ఏ గుర్తులైనా ఓటేసుకోండి, ఇండిపెండెంట్కి వేసుకోండి, మీ ఇష్టమైన పార్టీకి వేసుకోండి, కాలు లోటకైనా వేసుకోండి, కానీ ఈ 2 పరిపాలనలు అది 10 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి పరిపాలన చేస్తున్నటువంటి ఈ కమలం గుర్తు పరిపాలన బాగా చేయడం లేదు, కాలు గుర్తు వాళ్ళు బాగా చేయడం లేదు. అందుకనే ఈ 2 పార్టీని ఓడించాలని మిమ్మల్ందరూ విన్నవించుకుంటూ జై తెలంగాణ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.